డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీ కోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు విశ్వగురు అయిన శ్రీ వైబ్రెండ్ వంశీ గురుగారు ముఖ్యంగా విశ్వం యొక్క సీక్రెట్స్ ఈ రోజు ఎప్పుడు తెలుసుకుందాం నమస్కారం గురువు నమస్తే విశ్వం యొక్క ఎన్నో నిగూఢమైన సూత్రాల గురించి మీరు సిరీస్ గా కంటిన్యూ చేస్తున్నారు కొన్ని ఎపిసోడ్స్ దాంట్లో భాగంగా ఈ రోజు ఎపిసోడ్ లో మనకొచ్చే అడ్డంకులు అవరోధాలకి అర్థం ఏమిటి ఓకే ఇప్పుడు విశ్వం అంటే ఒకసారి దేవుణ్ణి కూడా తప్పుడుతూ ఉంటాం ఎందుకు నాకు ఒకరి కష్టాలను ఇస్తున్నావు అన్నట్టు సో ఆ రకంగా విశ్వం అనేది మనకి ఇక్కడ సుప్రీం గా చూస్తున్న టైంలో మనకు వచ్చే అడ్డంకులు ఆ కష్టాలు ఇబ్బందులు ఇవన్నీ ఎందుకు మనకు విశ్వం ఇస్తుంది దీన్ని ఏ విధంగా చూడాలంటారు సబ్జెక్ట్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ హరి ఓం తత్సత్ ఓం నమో హిమాలయ ఓం శ్రీ గంగాయమ ఓం శ్రీం శ్రీం అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా కృతజ్ఞతలు అహం బ్రహ్మాస్మి మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్ ఆత్మ నమస్కార్ శ్రీ వైబ్రెంట్ వాంసే హియర్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్ వెల్ అండర్స్టాండింగ్ ద యూనివర్స్ సిరీస్లో మీరు అడిగింది ఏంటి అంటే ఛాలెంజెస్ వస్తాయి కదా అడ్డంకుల అవరోధాలు వస్తాయి కదా ఇవి రావడానికి రీజన్ ఏంటి ఎండ్ రిజల్ట్ ఏంటి ఇవి రావడం వల్ల మన జీవితంలో ఎటువంటి మార్పులను చేర్పులను మనం ఎక్స్పీరియన్స్ అవుతాము అన్నది మీకు వచ్చాను ఇక్కడ ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది విశ్వ జ్ఞానంలో విశ్వదర్శనానికి సంబంధించి మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ వైబ్రేషన్ లా ఆఫ్ విజువలైజేషన్ లా ఆఫ్ డివైన్ వన్నెస్ లా ఆఫ్ సీకింగ్ వన్నెస్ లా ఆఫ్ ఈ హోల్ యూనివర్స్ లాస్ట్కి సంబంధించి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఛాలెంజెస్ ఆర్ ద క్యాటలిస్ట్స్ ఫర్ గ్రోత్ ఛాలెంజెస్ ఆర్ ద క్యాటలిస్ట్స్ ఫర్ గ్రోత్ గ్రో అవ్వాలి అంటే ఛాలెంజ్ని ఫేస్ చేయాలి దెర్ ఈస్ నో అదర్ ఆల్టర్నేటివ్ కానీ ఎందుకు ఇస్తుంది అంటే దట్ ఈస్ ద వే అదే ప్రక్రియ సైకిల్ నేర్చుకునేటప్పుడు ఒక్కసారైనా పడతాం ఎందుకు అంటే పడకుండా నేర్చుకోలేము అంటే ఎవరు హెల్ప్ లేకుండా ఒకసారి తీసుకునేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అంటే పడకుండా నేర్చుకున్న వాళ్ళు కూడా లేరంటారా దట్స్ నాట్ ద పాయింట్ ఇక్కడ ఎవరో వ్యక్తి ఒక పది మంది అటు ఇటు కాసి నేర్పించవచ్చు మన పాయింట్ ఏంటి అంటే ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి గ్రో అవ్వాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ ని ఎక్స్పీరియన్స్ అవ్వాలా వితౌట్ ఛాలెంజ్ సక్సెస్ అయిన వ్యక్తి లేడు తల్లిదండ్రులు కోర్టీస్ వాళ్ళు అలా ఆస్తి ఇచ్చేస్తే ఓకే డబ్బులు వచ్చినంత మాత్రాన సక్సెస్ అయినట్టు కాదు కదా సక్సెస్ ఇస్ నథింగ్ బట్ పెర్సన్ టు పెర్సన్ సక్సెస్ కి మళ్ళీ డెఫినేషన్ వేరు ఒక అన్ఎంప్లాయ్ కి ఒక జాబ్ రావడమే సక్సెస్ ఎగ్జామ్స్ రాస్తున్న వ్యక్తికి ఎగ్జామ్ లో పాస్ అవ్వడమే సక్సెస్ ఎప్పటి నుండో పెళ్లి సంబంధాలకు వెళ్తా ఉన్నాం ఒక్కటి కూడా సంబంధం కన్ఫర్మ్ అవ్వట్లేదు అన్న వ్యక్తికి పెళ్లి చేసుకోవడమే బిగ్గెస్ట్ అచీవ్మెంట్లో చూస్తారు ఎస్ఆర్ సార్ పర్సన్ టు పర్సన్ సక్సెస్కి డెఫినేషన్ వేరు హ్యాపీనెస్కి డెఫినేషన్ వేరు సంతృప్తికి డెఫినేషన్ వేరు బట్ గ్రోత్ అనే మోడ్లోకి వెళ్ళాలి అంటే కంఫర్ట్ జోన్ని విడిచిపెట్టాలి వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ అవర్ కంఫర్ట్ జోన్ వీ హ్యావ్ టు అవుట్ ఫ్రమ్ అవర్ కోచెస్ మరి గ్రోత్ అవ్వాలి అంటే కొన్ని క్యాటలిస్ట్స్ ఉంటాయి అందులో ఒక అంశం హండ్రెడ్ పర్సెంటేజ్ ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన అంశం ఏదైనా ఉంది అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ అవుతాము కూడా అదే ఛాలెంజ్ అవరోధాలు అడ్డంకుల్ని ఆశీర్వాదాలుగా తీసుకోండి అని విశ్వం ఎప్పుడో ఆజ్ఞాపించేసింది మీరు అదొక మాట అన్నారు నాకే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది నో మీకే ఎందుకు అలా ఉంది అంటే మీకు మేజర్ సక్సెస్ని ఇవ్వబోతుంది కాబట్టి యూనివర్స్ అలాంటి అలా జరుగుతుంది అలాంటి ఛాలెంజెస్ మీకు ఇస్తుంది అని అర్థం మీరు ఆల్రెడీ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉన్నారా ఇబ్బంది పడతా ఉన్నారా అనారోగ్య సమస్యతో కావచ్చు డబ్బుతో కావచ్చు అసంతృప్తితో కావచ్చు గ్రోత్ లేకుండా ఛాలెంజ్ని ఫేస్ చేస్తూ ఉన్నారా మీరు ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో ఆ ఛాలెంజ్ని టైప్ చేయండి మీ జీవితం నుండి ఆ క్షణమే ఆ ఛాలెంజ్ రిమూవ్ అయిపోవాలని ఎనంత బ్రహ్మాండాన్ని వేడుకుంటా ఉన్నా మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నారో దాన్ని కామెంట్లో టైప్ చేయండి అండ్ మనం ఒకటే తీసుకోవాలి ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి ఛాలెంజ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ రిజెక్షన్ కూడా మా ఛాలెంజే ఒకదాని కొరకు ప్రయత్నిస్తా ఉన్నాం అది రిజెక్ట్ అయిపోయింది ఆ రిజెక్షనే మనకు సమస్య ఎస్ఆర్ను మీరు ఒక దానికి ప్రయత్నిస్తున్నారు పరితపిస్తా ఉన్నారు రిజెక్ట్ అయిపోతా ఉంది అంటే ఇలాంటి వాళ్ళంతరూ కూడా ఏం చేయాలంటారు ఇప్పుడు చాలా మందికి ఏం చేయాలో తెలియకపోవడం వల్లే ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అని మన కామెంట్ సెక్షన్లో వస్తున్నాయి వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళు ఏం నేర్చుకోవాలి వీళ్ళు ఎలా నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి సింపుల్ ఏం నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి ఏం పట్టుకోవాలి ఏం విడిచిపెట్టుకోవాలి ఏమి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి మైండ్ సెట్ ఎలా మారాలి ధోరణి ఎలా మారాలి వైఖరి ఎలా మారాలి ఆలోచించే విధానం ఎలా మారాలి కొత్త కొత్త విషయాలు ఏమేమి మనం హ్యాబిట్యువేట్ చేసుకోవాలి ఇంతకుముందు గ్రాటిట్యూడ్ తెలియదు ఇప్పుడు గ్రాటిట్యూడ్ ఇంప్లిమెంట్ చేయాలి ఇంతకుముందు ప్రేయర్స్ తెలియదు బట్ ప్రేయర్స్ వర్క్స్ ఇంతకు ముందు అమావాస పౌర్ణమికి ఉన్న పవర్స్ మనకు తెలియదు ఫుల్ మూన్స్ ఆర్ మ్యాజికల్ న్యూ మూన్స్ ఆర్ మ్యాజికల్ అని స్పిరిచువల్ ట్రూత్ చెప్పేసింది ఇవన్నీ కూడా నిజ జీవితంలో ఆచరణలో పెట్టాలి అండ్ దర్శనానికి సంబంధించి కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి కొన్ని సాధనలు ఉంటాయి కొన్ని ప్రక్రియలు ఉంటాయి అది ఒక వ్యక్తి యొక్క సహాయంతో చేయాలి అలాంటి మనం ప్రోగ్రామ్స్లో డిజైన్ చేస్తున్నాం పిన్ టు పిన్ హెల్త్కి వెల్త్కి కెరియర్ గ్రోత్కి జాబ్కి బిజినెస్కి పీస్ ఆఫ్ మైండ్కి హెల్త్ని అట్రాక్ట్ చేయడానికి ఇంట్లో ఉన్న రిలేషన్షిప్ ఇష్యూస్ని క్లియర్ చేయడానికి లేదా ఒక స్పెసిఫిక్ పర్సన్ మేనిఫెస్టేషన్ చేయడానికి లేదా నేమ్ ఫేమ్ రికగ్నిషన్ మేనిఫెస్టేషన్ చేయడం కొరకు డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ సాధనలు ప్రక్రియలు ఉన్నాయి అవన్నీ కూడా ఇన్ డెప్త్ మనం ప్రోగ్రాంలో డిజైన్ చేస్తాము బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే ఏదైనా రిజెక్ట్ అవుతుందా ఆ రిజెక్షన్ని ఇబ్బందిగా బాధగా ప్రాబ్లమ్గా ఛాలెంజ్గా తీసుకుంటాం బట్ యూనివర్స్ రెండే రెండు పదాలు చెప్తుంది రెండు స్టేట్మెంట్స్ చెప్పింది రిజెక్షన్ ఇస్ గాడ్స్ ప్రొటెక్షన్ రిజెక్షన్ ఇస్ యూనివర్స్ ప్రొటెక్షన్ ఏదైనా ఒక విషయం పదే 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 రిజెక్ట్ అవుతుందా దాని ద్వారా భవిష్యత్తులో కానీ వర్తమానంలో కానీ మీకు ఏదో పెద్ద సమస్య రాబోతుందని అర్థం అందుకని యూనివర్స్ ముందుగా గ్రహించి రిజెక్షన్ రూపంలో తొలగించేస్తుంది మనం యూనివర్స్కి ఎదురీదకూడదు ప్రకృతితో గొడవ పడకూడదు యూనివర్స్తో గొడవ పడకూడదు యూనివర్స్ ఇచ్చిన సంకేతాలను అనుసరించి ఇచ్చిన దానినే ప్రసాదం అని భావించి ముందుకు వెళ్తేనే సక్సెస్ ఉంటుంది యూనివర్స్ చెప్పిన టూ స్టేట్మెంట్స్ ఏంటంటే రిజెక్షన్ ఈజ్ గాడ్స్ ప్రొటెక్షన్ యూనివర్స్ ప్రొటెక్షన్ డివైన్స్ ప్రొటెక్షన్ సుప్రీమ్స్ ప్రొటెక్షన్ అని చెప్పేసింది ఇంకొకటి ఛాలెంజ్ ఈజ్ అ బ్లెస్సింగ్ ఈ రెండు విషయాల్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి అండ్ మీరు ఏదైతే లొకేషన్ నుండి వీడియో వాచ్ చేస్తూ ఉన్నారో మీ లొకేషన్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు యూ అండ్ యూట్యూబ్లో క్లాసెస్ వింటూ లేదా మన ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతూ క్లాసెస్ వింటూ మీరు నిజ జీవితంలో చూసిన పెను మార్పులు సక్సెస్ అనొచ్చు టెస్టిమోనియల్స్ అనొచ్చు మిరాకిల్స్ అనొచ్చు అవన్నీ కూడా కామెంట్ బాక్స్లో ఒక వన్ మినిట్ టైం తీసుకొని మీరు లైఫ్లో చూసిన ప్రతి మిరాకిల్ని కూడా కామెంట్ బాక్స్లో టైప్ చేయండి అది మిగతా వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ మిగతా వాళ్ళ ఉన్నతికి నాంది పలకడానికి మీ కామెంట్ హెల్ప్ అవుతుంది గాడ్ బ్లెస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎవరైతే చూసారో వాళ్ళు త్వరలోనే ఇక్కడ రాబోతున్నారు సో మచ్ ఫర్ దట్ సార్ అండ్ వాళ్ళే కాదు ఇంకా ఎంతో కొత్త మంది కొంతవరకు మనం వీడియోస్ ద్వారా ఇస్తున్న సబ్జెక్ట్ ఎక్కువ శాతం మీరు వర్క్షాప్ ద్వారా అందజేస్తూ ఉన్నారు సాధనల్ని తెలియజేస్తా ఉన్నారు వాటి కోసం మీరు తప్పకుండా వర్క్షాప్ అటెండ్ అవ్వాలి మాస్టరీ వర్క్ షాప్ అనేది స్టార్ట్ కానుంది దీని ద్వారా ఇంతకు ముందు ప్రీవియస్గా జరిగిన మాస్టర్ వర్క్ షాప్స్ ఎంతో మంది ఎన్నో మేనిఫెస్ట్ చేయడం జరిగింది వాళ్ళలాగే మీరు కూడా మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడం మీకు కావాల్సింది మేనిఫెస్ట్ చేయడం ఈ రెండింటిని ఎట్ ఏ టైంలో మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అన్నట్లయితే ఈ వర్క్ షాప్ మీరు అటెండ్ అవ్వండి వచ్చి మంది కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్